ఓకే గురు గారు, మన కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. తప్పకుండా. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు హారిక అండి. హారిక గారు ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారండి? మైబార్ డిస్ట్రిక్ అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మీరు? మా బ్రదర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా, మ్యారేజ్ గురించి. ఓకే అండి, మీ బ్రదర్ పేరు తెలియచేయండి. వెంకట్ రెడ్డి. వెంకట్ రెడ్డి. పుట్టిన తేదీ అండి? తేదీ లేదు, మా అమ్మన్న మా ఇంకో బ్రదర్ నాకన్నా పెద్ద, మ్యారేజ్ కావడం లేదు. అసలు అవుతుందా కాదా, తన జాతకంలో ఉందా లేదా? ఓకే గురు. ఓకే అండి, గురు గారు ఉన్నారు, మాట్లాడండి. 36-37 ఉంటది ఏజ్. సాయిరా అమ్మా. సాయిరా చెప్పండి అమ్మా, మీ సందేహం ఏంటి? మా అన్నయ్యకి పెళ్లి కావడం లేదు, 37 సంవత్సరాలు ఉండొచ్చు. తన పేరేం పేరమ్మా? కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ లేదు. వెంకట్ రెడ్డి. వెంకట్ రెడ్డి గారు అయితే ప్రస్తుతం అయితే ఏప్రిల్ 29వ తారీఖు తర్వాత అతనికి గురుబలం అనేది వస్తుందమ్మా. ప్రస్తుతం జాతక రీత్యా గోచార చక్రంలో 1000 స్థానంలో గురువు సంచరిస్తూ ఉన్నారు. తత్కారణంగా వివాహం ఆలస్యం అవడానికి ప్రధానమైన కారణం ఎవరికైనా సరే చంద్రబలం, గురుబలం, శుక్రబలం సంపూర్ణంగా ఉన్నప్పుడు వివాహం గనక జరిపించినట్లయితే విశేషమైన వైవాహిక జీవితాన్ని పొందడానికి కారణమవుతుంది. ప్రస్తుతం ఈ యొక్క గురువు ఈ సంవత్సరం ఏప్రిల్ 29వ తారీఖున వృషభ రాశిలోకి మారుతున్నాడు కాబట్టి మేష గురువు కంటే వృషభ లగ్నంలో గురువు కొంత శుభ సంబంధమైన కార్యక్రమాలు చేయిస్తాడు కాబట్టి గురు సంబంధమైన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించండి అమ్మా. మీకు దగ్గరలో బాబా ఆలయాలు కానీ గురు సంబంధమైన ఆలయాలు కానీ మీ కులదైవం ఎవరైతే ఉంటారో ఆ ఇంటి దేవతా దర్శనాన్ని కానీ ఖచ్చితంగా ప్రతి గురువారం చేస్తూ ఉండమని చెప్పండి. ప్రత్యేకంగా బాబా గుడి గనక ఉన్నట్లయితే ఆ యొక్క బాబా గుడికి ఆగ్నేయ భాగంలో ధుని అని ఒకటి అగ్నిగుండం ఉంటుంది. అందులో ఒక పీచుదీయని టెంకాయ ఒకటి, పసుపు రంగు వస్త్రము, 5 పిడికిళ్ళు శనగలు వీటన్నింటినీ మూటగట్టి పసుపు వస్త్రంలో 11 ప్రదక్షిణలు చేసి మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకోమని చెప్పండి. తండ్రి, నీ అనుగ్రహంతో నాకు వివాహ భాగ్యాన్ని ప్రసాదించండి. నేను వైవాహ జీవితానికి సంబంధించి చేస్తున్న ప్రయత్నాలలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఇప్పటివరకు కళ్యాణం కాక జీవితంలో ఎన్నో రకాల సమస్యలతో సతమతం అవుతున్నాను. నీ అనుగ్రహంతో వివాహ భాగస్వామితో ఉన్నతమైన జీవితాన్ని పొందేలా నన్ను అనుగ్రహించు తండ్రి అని చెప్పి కోరుకొని ఆ యొక్క టెంకాయను ఆ అగ్నిలో వదిలివేయాలి. అలా వదిలివేసి గురు సంబంధమైన ఆలయ సందర్శనంలో స్వామివారిని దర్శించి నేరుగా ఇంటికి వెళ్ళాలి. ఇలా ఎవరైతే 5 వారాలు గురు సంబంధ రీత్యా గురుబలం కోసం ఆచరిస్తారో వారి జీవితంలో సకల కళ్యాణ దోషాలన్నీ తొలగిపోయి ఆనందకరమైన వైవాహ జీవితాన్ని అతిశీఘ్రముగా పొందడానికి కారణమవుతుంది. ఓకే అండి, గురుగారు చెప్పినట్టు పాటించండి, మీకు చక్కటి ఫలితాలు అనేవి దక్కుతాయి.